హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో జనరల్గా మీ అందరూ బిజీగానే చదువుతూ ఉంటారు, బట్ అదే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, జనరల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, బట్ మార్చిలో పేపర్స్ అనేవి పేపర్స్ కొన్ని టఫ్గా ఉన్నాయి, అలాగే కొన్ని ఈజీగా ఉన్నాయి, మరి సప్లిమెంటరీలో వచ్చే పేపర్స్ కూడా ఎలా ఉండొచ్చు అని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా? స్టూడెంట్స్, మీరు మార్చిలో అయితే నెంబర్ ఆఫ్ పేపర్స్ అయితే టఫ్గా వచ్చేటట్టు ఫీల్ అయ్యారు, అది ఏంటంటే జనరల్గా 1A 2A, ఓకేనండి, అలాగే ఫిజిక్స్లో 1 or 2 ప్రాబ్లమ్స్ వచ్చాయని, అలాగే కెమిస్ట్రీలో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే, అంటే కెమిస్ట్రీ మ్యాక్సిమం ఈజీగానే వచ్చింది, బట్ ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి 1 or 2 ప్రాబ్లమ్స్ వచ్చాయని మీరు డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. అలాగే మ్యాథ్స్ 1A అయితే కంప్లీట్గా కొంచెం డిఫరెంట్గా ఉందని, ఓకేనా, అలాగే 2A కూడా 1 or 2 ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఇచ్చారని జనరల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే అన్నమాటలు అయ్యి. సో దానికోసం అయితే ఇప్పుడు జనరల్గా మీకు 1A అనేది కొంచెం డిఫరెంట్గా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం వచ్చాయి. సో ఇప్పుడు ఇటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి జనరల్గా మీకు సప్లిమెంటరీలో అంత టఫ్గా ఉండకపోవచ్చు, ఓకేనా? ఎందుకంటే పేపర్ సెట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాక్సిమం 60-70% యావరేజ్ స్టూడెంట్స్ రాసేటట్టే ఉంటాయి. సో రిమైనింగ్ పార్ట్ అనేది ఆ పేపర్ సెట్ చేసే సార్స్ బేస్డ్ అయ్యే డిపెండ్ అవుతుంది. మ్యాక్సిమం సార్స్ అయితే మీకు ఫేవర్గానే పేపర్స్ అయితే సెట్ చేస్తారు, అంత డిఫికల్ట్గా ఆ పేపర్స్ అయితే చేయరు. సో మీరైతే ఈజీగా ఈసారి మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అన్నింటిలోనూ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఎక్కడో రేర్గా 1 or 2 క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్గా రావచ్చు. కనుక మీరేం చేస్తారంటే, ఇప్పుడు జనరల్గా 1A మీకు ఏదైతే ఉందో, అలాగే 2A కొన్ని అన్ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయని ఫీల్ అయ్యారు కదా, సో ఈసారి అవి మీకు లిబరల్గా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ మీరు జనరల్గా కెమిస్ట్రీలో ఫిజిక్స్లో కానీ ఇలాగ అవుట్ ఆఫ్ మార్క్స్ కానీ తెచ్చుకోవాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలనుకుంటే మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే కానీ అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే రావు, మీకు తెలిసిందే. అయితే మార్చిలో వచ్చే పేపర్స్ కంటే మేలో, అంటే సప్లిమెంటరీలో వచ్చే పేపర్స్ కొన్ని అప్పుడు టఫ్గా వచ్చే పేపర్స్ ఏవైతే మీరు టఫ్గా వచ్చాయని ఫీల్ అయ్యారో, సో అటువంటి పేపర్స్ అయితే ఈసారి ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా? అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా పాస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం మార్చితో కంపేర్ చేస్తే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే జనరల్గా మీకు 1 or 2 మార్క్స్ మార్చిలో కంటే ఇప్పుడు తక్కువ వచ్చినా సరే మిమ్మల్ని పాస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్, దానికోసం మీకు నెక్స్ట్ వీడియో మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని క్లారిఫై చేయడం కోసం నేను చేస్తాను. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈసారి అయితే మాత్రం మీకు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి, అలాగే ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో, సో వాళ్ళు కూడా మీరు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఏ ఒక్కటి ఒత్తినే రాదండి, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కానీ మనకు రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉండదు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.